శ్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు శ్రీ మహేశ్వరి లలిత పీఠం శ్రీ మాతా మహేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. అయితే వారితో మాట్లాడి లలిత ఉపాసన మార్గానికి సంబంధించిన అనేక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. లలిత ఉపాసన మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అమ్మా? ఏది కానీ ఎంచుకోబడదన్నమాట. ఎలా అంటే, అమ్మవారు ఒక పూజలు కానీ ఉపదేశం కానీ మనకు ఏదైనా పూర్వజన సుకృతం అనండి, ఈ జన్మలో ఏదైనా చేసుకున్న పుణ్య ఫలితం అయితే అది ఉంటే కానీ మనకి గురువులు కానీ స్వామీజీలు కానీ మన వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి ఉపదేశం ఇవ్వడం అలా జరుగుతుంది. నా పట్ల అలానే జరిగిందమ్మా. నేను ఎక్కడ పోలేదు. అసలు పూజ అంటే ఏందో కూడా అప్పుడు 29-30 ఇయర్స్ లోపలే ఉన్నాను కాబట్టి పూజ అవగాహన కూడా నాకు లేదు. మామూలుగా పెద్దవాళ్ళు దీపం పెడతారు కదా, అలా పెట్టేదాన్ని, దండం పెట్టుకొని అలా ఉండేదాన్ని. అయితే ఒకరోజు ఒక పూజకి వెళ్ళాను మా చుట్టాల దగ్గర. అప్పుడు అక్కడికి ఒక గురువుగారు వచ్చారు. గురువుగారు వస్తే అతను నన్ను చూశాడు. చూసి మా చుట్టాల వాళ్ళని అడిగారు, ఈ అమ్మాయి ఎవరు అని. అంటే మా తమ్ముడు భార్య అని ఆవిడ చెప్పింది. ఓకే, అయితే ఈ అమ్మాయికి ఉపదేశం ఇస్తే బాగుంటుంది. అంతమందిలో ఎంతమంది వస్తారు చుట్టాలు, అందులో నన్ను ఒకదాని అడిగారు అతను, ఈ అమ్మాయికి ఉపదేశం, లలిత మాత ఉపదేశం ఇస్తే బాగుంటుంది, రేపు నలుగురికి సేవ చేస్తారు అమ్మాయి అని చెప్పాడు. అప్పుడు తన అమ్మో మా తమ్ముడు గారు ఒప్పుకోరు అని ఆవిడ చెప్పేసింది. అప్పుడే నా ముందే చెప్పేసింది. చెప్తే నేను విన్నాను, నాకు చిన్నప్పటి నుంచి ఒక దేవుడు ఎక్కడ ఉన్నాడు సర్చ్ చేయాలి అట్లా ఉండేదన్నమాట. బాగా భక్తి, చాలా బాగా భక్తి ఉండేది. అయితే కొన్ని గుడులకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు డబ్బులు తీసుకుంటారు, అక్కడ పెడతారు కదా చెట్టు దగ్గర నాగదేవుడు. అయితే ఒక అబ్బాయి తీసుకుంటే దొంగ పిల్లోడేమో ఆ పిల్లోడిని కట్టేసి తాడుతో పెట్టారు, కొట్టారు. అది చూసినాను అనమాట. అమ్మో, దేవుడు పూజ చేయాలి కానీ ఏ బుద్ధులు ఉండకూడదు అట్లా. అదొకటి చూసిన భయం పెట్టుకున్నా, బాగా భయం ఉండిపోయింది. అట్లా కొన్ని కొన్ని చూసిన కాబట్టి భక్తితో చేసుకున్నాను అనమాట. బాగా ఎక్కడ పోయినా చాలా భక్తి ఉండేది. అయితే అప్పుడు గురుగారు చూసి అడిగితే మళ్ళీ నేనేం చెప్పానంటే, ఏమన్నాడు నేను తీసుకుంటానని చెప్పా. అంటే అతను, వీళ్ళ డాడీ అప్పుడు రాలేదు అక్కడికి, నేను వెళ్ళాను వేరే వాళ్ళతో. వెళ్తే సరే అని ఒప్పుకున్నాను. నేను ఒప్పుకుంటే ఇంకా వీళ్ళు ఇంట్లో చెప్పలేదు. నేను ఇంట్లో చెప్పకుండా ఒక 40 డేస్ నేను గుడికి వెళ్తున్నాను. ఎక్కడ అంటే అదే మీ అక్క వాళ్ళ గుడి ఉంది కదా ఒకటి, మాడబిడ్డ వాళ్ళ గుడి ఉంది, ఎల్లమ్మ గుడి అని ఒకటి ఉంది. ఓకే, అయితే అక్కడికి వెళ్తానంటే ఎంత దూరం పోతావు, ఐడిపిఎల్ ఎక్కడ, నల్లకుంట శంకరమట ఎక్కడ, ఏం కాదు పోతే మంచి జరుగుతుంది అంట అని చెప్పి మాడబిడ్డకు కూడా అలా అని చెప్పాను. మీ తమ్ముడు కలాలని చెప్పు మరి అంటే సరే అని. ఇంకప్పుడు ఫోన్స్ ఎక్కువ లేవు కాబట్టి, ల్యాండ్లైన్ ఫోనే కాబట్టి ఇంకా తన వర్క్కి వెళ్ళిపోయేది, నేను ఇటు పోయేది, పోయి మళ్ళీ నైట్ వరకు వచ్చేసేది. కొద్ది రోజులు అయినాక తెలిసిపోయింది. ఇంకా గురుగారు ఉపదేశం ఇచ్చారు, నాకు ఇచ్చినాక తెలిసింది, ఇక 2 నెలల తర్వాత తెలిసింది. అప్పుడు ఆ పూజ, హనుమంతుడి పూజ చేసుకుందాం, గ్రహణం వచ్చింది కదా అని చెప్పి గురుగారు ఇచ్చిన మంత్రాలే అవి బాగా చక్కగా చేసుకుంటే 7 అవర్స్ పట్టింది నాకు. అప్పుడు మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు గురుగారు చెప్పారు ఏమని అంటే, అమ్మ నీకు వాక్ సిద్ధి అయ్యిందమ్మా, కాబట్టి నువ్వు ఇప్పుడు కొంచెం ఎవరికైనా ఏదైనా అడిగింది అనుకోమ్మా, నువ్వు ఏం మాట్లాడినా అన్నీ కాదమ్మా, అందులో కొన్ని కొన్ని జరుగుతాయి అని చెప్పారు. అంటే అలానా అన్నాను. అన్న తర్వాత కొద్ది రోజులకే మా ఇంటి ప్రక్కన ఒక ఆవిడ ఉండేది, జయమ్మ ఆవిడ పేరు. ఆవిడ వచ్చింది అనమాట. వచ్చి కాలు మొక్కడానికి వస్తుంటే, మీ పెద్దవాళ్ళు కదమ్మా అలా మొక్కకూడదు అంటే, అలా కాదమ్మా, లలిత ఉపాసకులకి మాకేమైనా బాగాలేకపోతే మీకు మొక్కితే మాకు బాగుంటుందని తెలిసింది అన్నారు. అమ్మో, అలా తెలుసుకొని మీ దగ్గరకు వచ్చారు అమ్మా? అంటే అట్లా కాదు కదా, భయం వేస్తుంది కదా, మాకేం తెలియవు, నేను చిన్న ఆవిడనే కదా అంటే, కాదు కాదు తన వివరించి చెప్పింది, మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే అప్పుడు మా గురుగారు చెప్పారు ఏమని అంటే, లలిత ఉపాసకులు ఉంటే వెళ్ళి వాళ్ళ చేత కొన్ని నీళ్ళు తాగండి
మీ రుగ్మత కొంచెం బాగుంటుంది, మందు కూడా పనిచేస్తుంది అప్పుడు అని చెప్పారు అమ్మ అని చెప్పేది, మెడిసిన్ పనిచేస్తుంది. సరే అప్పుడు మా గురుగారు మెదిలారు నాకు, అరే గురుగారి దగ్గర చాలామంది వస్తారు కదా, నేను ఒక్క ఆవిడని రాణిస్తే ఏమవుతుంది, అమ్మవారి దగ్గరికి సేవనే కదా అని అనుకున్నా. అనుకొని సరే రామ్మ అని చెప్పి కొన్ని మంచినీళ్ళు తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఇచ్చా. అలా 40 డేస్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం క్యూర్ అయింది. క్యూర్ అయితే ఆమె చాలా సంతోషించింది అనమాట. సంతోషించి అలా కొంతమందిని తీసుకొచ్చింది ఆవిడ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. మిరాకిల్ కదా, ఇంకా చాలా స్ప్రెడ్ అయిపోయింది ఇంకొకరి తర్వాత ఒకరికి. చాలా అయ్యింది, ఆనందం వేసింది ఆ విషయంలో అయితే. అప్పుడు వాళ్ళ బాబు వచ్చేసి, అమ్మ నా గురించి కొంచెం ఏమైనా చెప్పరా అని అంటుండు. ఏం చెప్పను నీ గురించి అంటే, నాకు ఎలా ఉంటుంది భవిష్యత్తు అంటున్నాడు ఆ అబ్బాయి, చిన్న అతనే కానీ ఎలా ఉంటుంది అన్నాడు. ఏమేమో నాకేమో కొంచెం నీ పట్ల ఏదో అనిపిస్తుంది అన్నాను. అంటే అంటే చెప్పండి పర్వాలేదు, ఏదైనా చెప్పండి నేను ఆచరిస్తాను అన్నాడు. ఏమో పైనుంచి ఏదో ఉన్నా కూడా పడవచ్చు నాన్న, కొంచెం నీకు బాగాలేదు అనేసి అన్నాను చెప్పారు అన్నాను. అంటే చెప్తే ఆ అబ్బాయి అలానా అన్నాడు. యథావిధిగా ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్తారు. అయితే ఒక మండే రోజు మేము పూజలో కూర్చున్నాం, అక్కడక్కడ అందరూ తెలిసిన వాళ్ళకి వచ్చేసేది. అంతే సోమవారం పూజ చేసుకుంటుంది శివుడు పార్వతి పూజ, సొంత ఇల్లే కాబట్టి ఇంట్లో కూడా 4-5 కిరాయి వాళ్ళు ఉండేది. వాళ్ళు అందరు ఒక 10 మంది చేర్చుకొని చక్కగా అమ్మవారి స్తోత్రాలు శివుడి పారాయణం అట్లా చేసుకునే వాళ్ళం. అయితే అప్పుడు ఆవిడ కూడా వచ్చింది, ఇంకా వద్దానే కదా మా ప్రక్కనే ఉంటుంది పూజే కదా అని కూర్చుని కూర్చుంటే అప్పుడు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది, ఎవరో వచ్చి పిలిచారు వాళ్ళ అద్దెకున్న వాళ్ళు. వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ వచ్చింది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఏమైందమ్మా అంటే, కాదు మా బాబు మీకు మీరు పునర్జన్మనిచ్చారంట అని ఏడుస్తుంది. ఏమైంది అంటే, మీరు అన్నారు కదా ఏదన్నా పడవచ్చని, అట్లా మా బాబు కూర్చునే చెత్తు పడిపోయింది కానీ మా బాబుకి ఏమి అవ్వలేదు, టీ తాగడానికి వెళ్ళారు అంత లోపల పడిపోయింది అని ఆవిడ చెప్తుంది. పడిపోయింది మొత్తం కొంచెం అనమాట, అబ్బాయి కూర్చున్న చోట పడింది. అయితే చాలా అదైతే ఇప్పటికీ నేను మర్చిపోయాను, ఒక్కొక్కసారి గుర్తొస్తుంది ఇలా చెప్పినావు అమ్మ నువ్వు అది. ఆ క్రెడిట్ అంతా మనది కాదు, మనం ఏదైతే జపసిద్ధి అనండి, ధ్యానం అనండి, స్తోత్రం అనండి, స్మరణ చేస్తుంటాం కదా, ఆ శక్తి అనేది మన అణువణువున నిండుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎంత చేస్తే అంత. నేను చాలా చేసేదాన్ని, లక్షలలో చేసేదాన్ని కూర్చొని. అయితే అలా అది వాళ్ళకి అట్లా మాట్లాడిస్తే మనతో వాళ్ళకి అలా జరుగుతుంది. ఏం మాట్లాడితే మా గురువులు అనేది, నువ్వు నెగిటివ్ మాట్లాడొద్దమ్మా ఎవరి పట్ల కూడా, పాజిటివే అను. అది ఒకవేళ నువ్వు ఇస్తున్నావు వాళ్ళు స్వీకరించే ఒక గుణం వాళ్ళ లోపల ఉంటే వాళ్ళకు తప్పకుండా అవుతుంది. ఏపో ఆవిడేం చెప్పేది అనుకుంటే నిన్న అనట్లేదు వాళ్ళు, నీ లోపల ఏదైతే చెప్తుందో పవరు దాన్ని అంటున్నారు. అప్పుడు అది వాళ్ళకి అందదు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ లలిత ఉపాసన చేస్తే ఎట్లాంటి సిద్ధులు లభిస్తాయి? అండ్ మీరు ఎప్పుడైనా అమ్మవారి దర్శనం కలిగిందా మీకు? చెప్తానమ్మా, సిద్ధి అనేది రామకృష్ణ పరమహంస కూడా ఒక బుక్లో చదివాను. సిద్ధి అంటే దాని యొక్క వర్డ్కి మీనింగ్ చాలా బ్యాడ్గా ఇచ్చారు దాంట్లో అయితే బుక్లో, ఒక మలం లాంటిది అన్నారు. సిద్ధి ఊరకూడదు, స్టెబిలిటీ పెంచుకోవాలి, జప పవర్ని పెంచుకోవాలి మనం. కానీ ఏదో వస్తాయి సిద్ధులు దాంతో ఏదో సాధిద్దామని అనుకోకూడదు. అలా అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. మళ్ళీ ఇంకోటి మనకున్న పవర్ కూడా తగ్గిపోతుంది. ఏది ఆశించకుండా దేవుడికి నిత్యం ఆ నామస్మరణ చేస్తూనే ఉండాలి, లలిత సహస్రనామం అమ్మవారు సహస్రనామాలు చేస్తూ ఉండాలి. అట్లా నాకు లలిత సహస్రనామం మా గురుగారు ఉపదేశం ఇచ్చిన తర్వాత మీ సిద్ధి అన్నారు కాబట్టి చెప్తున్నాను. చదవడం కొంచెం ఇబ్బంది వేసింది, మానేసా. ఒకసారి 2 సార్లు చూసినాను, మానేసా. మానేస్తే అప్పుడు అమ్మవారు కలలో నాకు రమాదేవి అని పిలిచింది. కలలో అంటే నేను మేలుకువ, కలలోనే మేలుకువ అంటాం కదా మనం, ఇలా మేలుకుంటాం కదా. మేలుకుంటే అప్పుడు అడిగింది, నా లలిత సహస్రనామం ఎందుకు చదవట్లేదు అని మంచిగా అడిగారు.
అడిగితే నేను చెప్పాను, నాకు రావట్లేదమ్మా సరిగా, అందుకే తప్పులు పోతే మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని భయం వేసింది, అందుకే చదవట్లేదు మానేసినా అని చెప్పా. ఇప్పుడు అమ్మవారు అన్నది, ఏమీ కాదు నువ్వు క్యాసెట్ వేసుకో, క్లియర్గా వచ్చింది క్యాసెట్ వేసుకో, వేసుకొని దాంతోపాటు నేర్చుకో, ఇప్పుడు చెప్తున్నా కదా వస్తుంది అని చెప్పింది అమ్మ. ఓహో అని అప్పుడు మళ్ళీ చిన్నది ఒక టేప్ రికార్డ్ తీసుకొచ్చుకొని దాంట్లో అప్పుడు ఇలా వేయాలన్నమాట, అది రికార్డు ఇవన్నీ అది వేసి దాంతోపాటు నేర్చుకున్నా. ఒక 15 డేస్లో పర్ఫెక్ట్ అయిపోయినా చదవడం. అయితే అప్పుడు ధ్యానంలో కూర్చొని మననం చేసుకుంటున్నా అమ్మని. మననం చేసుకుంటుంటే దొడ్డు దొడ్డు మల్లెపూలు, తర్వాత ఎవరెవరో గురువుగారులు ఇంత ఇంత పెద్ద గంపలతో పైన పూలు పోస్తున్నారు వాళ్ళు ధ్యానంలో, నిజం కాదు ధ్యానంలో. అప్పుడు మా గురుగారికి చెప్తే, లలితా సహస్రనామం చేసావు కదా అమ్మకు ఆనందం వేసినట్టుంది అందుకనే అలా కూర్చాయి అని అప్పుడు మా గురుగారు చెప్పారు అన్నమాట. మీకు దర్శనం అయ్యింది అమ్మవారిది? దర్శనం ఆ విధంగా చాలా సార్లు అయ్యిందమ్మ. ఫోటోలో నుంచి కూడా నేను చాలాసార్లు విన్నాను, ఆమె వాయిస్ విన్నాను, ధ్యానంలో మాట్లాడింది, టీ పెట్టమని కూడా అడిగింది అమ్మ నన్ను చాలాసార్లు. తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు కూడా మాట్లాడేది. అయితే ముఖ్య దర్శనం ఏంటంటే, నేను యోగాకు వచ్చిన తర్వాత మళ్ళీ లయం, ధ్యానం కంటే లయం పెద్దది. అట్లా మనము స్టెబిలిటీ తోటి చాలా దిప్తుగా వెళ్ళిపోతే నేను ఎవరు ఆత్మ అని తెలుసుకున్నాము. ఆత్మ ఏంటి అంటే పరమాత్మ అని తెలిసింది, పరంగా ఉండేది. అయితే మరి దాన్ని చేరుకోవాలి, దర్శించుకోవాలి అంటే నిరాకారం, ఆకారమే లేదు అమ్మకి అసలు. అయితే మనం కోరుకున్న రీతిలో మనకు దర్శనం ఇస్తుంది, అది కరెక్ట్ ఇది కరెక్ట్. భౌతికంలో చూసేది కూడా కొంత ఇమాజినేషన్, ఇమాజినేషన్స్ తోని మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అస్సలు ముఖ్యంగా చూస్తే ఏంటంటమ్మ, ఎప్పుడైతే ఆమె ఏమి ఆటబొమ్మ కాదు రావడానికి పోవడానికి, కేవలం మన యొక్క థాటే ఆ విధంగా మలుచుకొని మనం ముందుకు రావడం జరుగుతుంది. రియల్గా ఎట్లా అంటమ్మా? నేను ఒకసారి మా గురుగారిని కూడా అడిగాను, గురుగారు ఆత్మ సాక్షాత్కారం అంటే ఎలా అంటే నువ్వు చనిపోయినాక అవుతుంది అని చెప్పాను. అంటే నేను చనిపోయినాక అంటే ఎవరుంటారబ్బా అని ఇలా అనుకున్నంతలోనే నాకు మళ్ళీ ఒక మెసేజ్ వచ్చేసింది ఎంబటే. ఏమని అంటే, నువ్వు అంటే నువ్వు కాదు, నీ అహంకారం, దేహం అనే అహంకారం చనిపోయినప్పుడు అవుతుంది అని. ఓహో దేహం అనే అంటే నేను ఈ దేహాన్ని కాదు అని అప్పుడు మళ్ళీ సాధన మొదలుపెట్టా, నేను ఒక ఆత్మ అని. మరి ఆత్మ దర్శనం ఎలా ఉంటుంది అని చూస్తుంటే అప్పుడు మనకు ఒక క్షణకాలం అలా అవుతుంది. అవి నాకు దాన్ని పెంచుకోవాలి, బాగా పెంచుకుంటూ 8 అవర్స్ అట్లా కూర్చునేది. కూర్చుంటే ఈ దేహం అనే స్పృహ ఉండదు, నేను అన్న స్పృహ ఉండదు, అనంతంగా ఉంటాం ఇక మనం. అది మెయిన్. ఇంకా దాన్ని ఇంకా 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 ఉంటే ఇంకా చెప్పలేము ఇక భావాతీతం, ఆమె దర్శనం. ఇంకా అది అనుభవించాల్సిందే తప్పిస్తే చెప్పడానికి ఈ భౌతికం రూపాలే. మీరు ఇప్పుడు మీ గురువుగారి దగ్గర గడిపిన ఉపాసన కాలం గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అమ్మ. నాకు వచ్చేసి ఇద్దరు గురుగారులమ్మ. ఫస్ట్ గురుగారు బీవీవి సత్యనారాయణ శర్మ గారు, వాళ్ళు ఐడిపిఎల్ దగ్గర ఉండేది, వాళ్ళు గుంటూరు అనుకుంటా ఆశ్రమం ఇట్లా అంతా అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చారు పిల్లల స్కూల్కో దేనికో వచ్చారు. ఆ గురుగారే నాకు ఉపదేశం ఇచ్చారు ఫస్ట్లో. అయితే ఆ గురువుగారి దగ్గర నేను పొద్దున పోయి సాయంత్రం వచ్చేది. అయితే అప్పుడు సేవలో ఉండేది నేను, గురు సేవ పాద సేవికల అయితే అక్కడ గురుగారికి చెప్పేది, మే శిష్యురాలు చాలా పవర్ఫుల్, గురువుని మించిన శిష్యులు అంటారు కదా, అలాంటి వ్యక్తి ఈవిడ. ఇవిడ ఆల్రెడీ అమ్మవారి, నాకైతే గత జన్మలో అలా నమ్మకం ఎక్కువ ఉండదు కానీ గురుగారు చెప్తే వినాలి కదా. గురుగారు చెప్పేది, జన్మ జన్మల నుండి లలిత ఉపాసకురాల్లాగుంది వచ్చింది, ఇప్పుడు ఈ ఆఖరి జన్మ ఈవిడది కాబట్టి మళ్ళీ వచ్చింది,
నలుగురికి మెసేజ్ ఇవ్వడానికే వచ్చినట్టుంది భక్తురాలిగా, భక్తిని నలుగురికి పెంచడానికి. ఒక్కరికి మళ్ళీ ఈ మాట కూడా అనేది నాతో, ఒక్కరిని నువ్వు భక్తి పరురాలుగా భక్తు పరుడుగా చేసినా చాలమ్మా అని చెప్పేది. ఒక్కరి కోసం కూడా వస్తుంటారంట గురువులు. కాబట్టి అలా వచ్చిన అమ్మను కానీ ద్వారా చాలామంది భక్తులు ఉన్నారు, అయ్యారు కూడా, భక్తి మార్గంలో పెట్టావు అని చెప్పారమ్మ. సో ఇప్పుడు లలిత ఉపాసన చేస్తే నిజంగానే సమస్యలు పరిష్కారం అవుతాయండి? లలిత ఉపాసన చేస్తే అంటుందా? ఎందుకు కావమ్మా? ఇప్పుడు మీరు చేస్తే అన్నారు, చేసిన వాళ్ళకి తప్పకుండా జ్ఞానం వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ జ్ఞానం పైన నిలబడతారు కాబట్టి ఏది తప్పు ఏది రైటు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు అన్నీ మంచి పనులే చేస్తారు కాబట్టి వాళ్ళకి అంతా ఒకవేళ లోపల ఏదైనా రుగ్మతలు ఉన్నా హీలింగ్ చేసుకుంటారు తప్పకుండా. ధ్యానంలో హీలింగ్ అయిపోతుంది, ఆర్థికమైన ఇబ్బందులు తొలుగుతాయి, మానసికమైన ఇబ్బందులు తొలుగుతాయి, శారీరకంగా ఏమైనా రుగ్మతలు ఉన్నా తొలుగుతాయి, ఏమున్నా తప్పకుండా తొలుగుతాయమ్మా. ఇప్పుడు కొత్తగా అమ్మవారి మీద ప్రేమతో లేకపోతే భక్తిలో లీనమైన వాళ్ళు, ఇంకా కొత్తగా లలిత ఉపాసకులు అయ్యే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అంటే, నేనేం చెప్తానమ్మా, నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మేము ఉపదేశం తీసుకోవాలి అని అనుకుంటున్నాము అలా చెప్తారు. తీసుకోండి అమ్మా, చాలా మంచిది, అంతకన్నా మంచిది ఇంకేముంటుంది, తీసుకోండి. అంటే ఎలా చేయాలమ్మా మరి అని అడుగుతారు. ఇది గురువు ద్వారానే తీసుకోవాలి. మాతలు కేవలం ఆశీర్వాదం ఇస్తారు కానీ ఉపదేశాలు ఇవ్వకూడదు, అది గురువులే ఇస్తారమ్మా. అన్నీ చూసిస్తారు వాళ్ళకి, వీ రాశి నక్షత్రం అయ్యి ఏ దేవత ఉపాసన ఇవ్వాలి అవన్నీ వాళ్ళు చూస్తారు. చూసి మాకు కొంత తెలిసినా కూడా మాతలు ఇవ్వకూడదు అని మా గురుగారు చెప్పారు. ఉపదేశం మాత్రం గురువులే ఇస్తారు, బోధ అంతా మాత్రం మళ్ళా మాతాజీలు చేస్తారు, వాళ్ళకి ఆశీర్వాదం అది ఇస్తారు, బాగుంటుంది. అయితే అప్పుడు చెప్తాను ఏమిటంటే, ముందు మీరు ఏ దేవుడు ఉపాసన తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ దేవుడి యొక్క గుణగణాలు మనకు రావాలి. అమ్మవారి ఉపాసన తీసుకుంటే ఆవిడ ఎలా అందరినీ లాలిస్తుంది, బుజ్జగిస్తుంది. సూర్యుడు ఉన్నాడు ఇప్పుడు, అమ్మవారే అనుకుందాం, అమ్మవారే ఏదైనా అమ్మవారే, అందరి మీద సమంగా వర్షిస్తాడు కదా అమ్మాయి, పడతాడు కదా పొద్దున్న లెగ్గిస్తే. అలానే మనం కూడా అన్ని గుణాలను పెంచుకోవాలి, చెడ్డవాళ్ళని మంచివాళ్ళని కోపమని అషడ్ వర్గాలను జయించాలి. కామ కోద మదమాస అన్నీ, నేను ఈ కులం, నేను ఆ కులం, నేను అందంగా ఉన్నాను, అందంగా లేను, నా దగ్గర డబ్బు ఉంది డబ్బులు, ఏ అహంకారం లేకుండా అమ్మ ఎలా ఉంటుందో అలా మనం ముందు రెడీ అవ్వాలి. రెడీ అవుతేనే మళ్ళీ ఆ అమ్మ మన లోపలికి కొంచెం, అప్పుడు జపం చేసినా ఏం చేసినా ఆ శక్తి అనేది మన లోపలికి వస్తుంది. లేకపోతే ఈ గుణాలన్నిటికీ ఆ శక్తి వచ్చినా ఇది అంటుకో రాలేదు, మన వారికి రాలేదు, శక్తిపాతం జరగదు, అమ్మ యొక్క పవర్ మన లోపలికి రాలేదు. కాబట్టి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు, ఓనర్ ఉన్నారు, కార్ అక్కడ పెట్టారు, ఈయన డ్యూటీ ఏంటి డ్రైవర్ది, మొత్తం అంతా నీట్ చేసి సర్వీసింగ్తో సహా నీట్ చేస్తే అప్పుడు ఆ డ్రైవర్ చూసి బాగుందని ఎక్కి కార్ తీసుకొని. అలాగనే మన గుణగణాలన్నీ మంచిగా ప్యూరిఫైర్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయి నీట్గా చక్కగా ఆత్మ అనేది ప్యూరిటీ ఉన్నప్పుడే లోపలున్న అమ్మనే ఆమె బహిర్గతం అవుతే శక్తి వస్తుంది మనకి. బయట నుంచి ఏది మనకి లోపల నుంచి లోపలికి రాదు, లోపలున్న శక్తే ఆత్మకి కొంచెం ఆ గుణగణాలతో వాటితో వీటితో అడ్షడ్ వర్గాలతో కొంచెం కప్పబడి ఉంటుంది. అవి మన యొక్క దాంతో మంచి పాజిటివ్తో అవంతా పోతూ ఉంటాయి, క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయినప్పుడు కొంచెం శక్తి అనేది మన లోపలికి ఫామ్ అవుతుంది, అప్పుడు మనం అన్నది తప్పకుండా అవుతుంది. వాక్సిద్ధి ఇంకా వాక్సిద్ధి ఇంకా వేరే కూడా ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఏ శక్తి ఇప్పుడు ఉంటాయి, ఎన్నో శక్తులు అంటారు కదమ్మా, చెడు శక్తి అంటారు, మంచి శక్తి, అన్ని శక్తులే వర్ణిస్తారు అప్పుడు అలా. చాలా ధన్యవాదాలు అమ్మగారు. ధన్యవాదాలు.